నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేకమైనటువంటి అవాకులు చెవాకులు పెరగడం జరిగింది. ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ అనే సామెతను గుర్తు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మాట్లాడడం జరిగింది. నిన్న ఏమన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు? తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, కేసులు వేసి త్వరితగతిన ప్రజలకు అందించాల్సిన ఫలాలను అందించకుండా అడుగడుగున అడ్డు తలుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను, తన ఆవేదనను, తన బాధను తను ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారు తన పదవులన్నింటికీ రాజీనామా చేసి 14 సంవత్సరాలు పోరాడి చివరికి చావు నోట్లోకి పోయి తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాడి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారు తన బాధల్లో కూడా ఎన్నో త్యాగాలతోని, ఎన్నో పోరాటాలతో తెలంగాణ తెచ్చుకున్నాం, ఆ ప్రజల కలలు సాకారం కావాలి, తెలంగాణలో అభివృద్ధి వేగవంతంగా జరగాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభిప్రాయపడుతున్నారు. మనది కొత్త రాష్ట్రమైనా 3 సంవత్సరాలే పూర్తయినా ఇవాళ దేశంలో ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా మన అభివృద్ధి పథకాలు నిలిచాయి. మిషన్ భగీరథ కార్యక్రమం చాలా బాగుందని ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చి చూసి నేర్చుకొని వెళ్తున్నారు. మన మిషన్ కాకతీయ కార్యక్రమం అద్భుతంగా ఉందని చెప్పి కేంద్ర మంత్రి ఉమాభారతి గారు, మ్యాగ్సెసే అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ గారు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా అనేక రాష్ట్రాలు, నీతి ఆయోగ్ లాంటి సంస్థ, ఇలా దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ, వారు కూడా మన మిషన్ కాకతీయను అభినందిస్తూ ఉన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇలా దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి పథకాలు. ఇలా విద్యుత్ రంగంలో మీరున్నప్పుడు అన్ని కోతలే, పరిశ్రమల కోతలు, గ్రామీణ ప్రాంత ప్రజల కోతలు, వ్యవసాయానికి కోతలు. ఇవాళ 24 గంటలు కోతలు లేని కరెంట్ ఇచ్చి ప్రజలందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఏం చేశారు ముఖ్యమంత్రి గారు? 3 సంవత్సరాల్లో ఇంత మార్పు తెచ్చారు, ఇంత బాగా కరెంట్ ఇస్తున్నారని ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం దుఃఖం వస్తుంది. ఎందుకంటే కరెంటు మీద కూడా మీరు కేసులు వేసిండ్రు. ఇవాళ ఇదే టీం మీద ఎవరేసిండ్రు? మన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మీద, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం మీద. అంటే తొందరగా పవర్ ప్రాజెక్టులు పూర్తి కావద్దు, ఈ రాష్ట్రం సర్ప్లస్ స్టేట్గా, కరెంటు సర్ప్లస్ స్టేట్గా మారొద్దు, అభివృద్ధిని అడ్డుకోవాలి. మీరు విద్యుత్ ప్రాజెక్టుల మీద కేసులు వేస్తారు, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మీరు కేసులు వేస్తారు, హైదరాబాద్లో కళాభారతి కట్టద్దని కేసులు వేస్తారు, అంబేడ్కర్ విగ్రహాన్ని కట్టద్దని కేసులు వేస్తారు, అమరవీరుల స్థూపం కట్టద్దని కేసులు వేస్తారు, రోడ్లు వెడల్పు చేయొద్దని కేసులు వేస్తారు. ఇవన్నీ ఎవరిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా. గత ఎన్నికల్లో పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన 5 కాంగ్రెస్ నాయకులు ఈ కేసులు వేశారు. వివరాలు కావాలంటే నేను గాంధీ భవన్కు పంపిస్తా. గౌరవనీయులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులైనటువంటి జానారెడ్డి గారు, మేము పంపించిన వివరాలు చదువుకోండి బాగా. ఒకరోజు గాంధీ భవన్లో మీరు చర్చ పెట్టుకోండి, కేసుల మీద మీకు మీరు చర్చ పెట్టుకొని ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ కేసులు వేసింది మీరా కాదా? దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? మీరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారా లేదా? మీకు మీరే ఒకరోజు చర్చించుకొని స్పందించండి. నేను ఫోటోలు పంపుతా, కేసుల వివరాలు పంపుతా, ఏ నాయకుడు వేసిండో వివరాలు ఇస్తా, అవన్నీ కూడా గాంధీ భవన్ పంపుతా. ఒకరోజు మంచిగా చర్చ చేసుకొని మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఇలా కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుందా, కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుందా, ప్రజలు వచ్చే ఎన్నికల్లో అభివృద్ధిని అడ్డుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారా? మీరే ఆలోచించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మా తాపత్రయం వల్ల కూడా పోరాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో, కష్టపడి త్యాగాలతో తెచ్చుకున్న ఈ తెలంగాణలో అభివృద్ధి వేగంగా జరగాలనే తాపత్రయమే తప్ప మాకు ఇంకేం లేదు. మీరెన్నడూ కూడా ఆలోచించలే కదా. మీకు తెగ ఆవేశం వస్తున్నది. ఈ ఆవేశం ఎప్పుడైనా
మీరు గతంలో వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఈ ఆవేశం ఇలా ముఖ్యమంత్రి గారు ఉన్న మాట అంటే మీకు తెగ ఆవేశం వస్తున్నది. ఆ రోజు మీరు ఒక్కరోజన్నా మాట్లాడినరా? డిఎం గారు వాస్తవాలు చెప్తుంటే మీరు జీర్ణించుకోలేక ఒకరి మీద ఒకరు పోటీ పడి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎక్కడిది ఈ రోషం? ఎందుకు వస్తున్నది ఈ రోషం? మీ అడ్రస్ గల్లంత అవుతుందని మీకు రోషం వస్తుంది. రాజకీయంగా మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుందని మీకు ఇంత రోషం పుట్టుకొస్తుందని. ఈ స్పందన, ఈ రోషం మీరు అధికారంలో ఉన్నప్పుడు కొంతైనా ఇందులో మీరు కలిగి ఉంటే తెలంగాణ ప్రజలకు కొంతైనా మేలు జరిగి ఉండేది. ఈ పౌరుషం కొంతైనా ఆ రోజు ఉండుంటే జరిగి ఉండేది. ఎందుకంటున్నా అంటే ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను మాట్లాడుతుంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వను, మీ తెలంగాణకి ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. ఆనాడు ఎక్కడ పోయింది కాంగ్రెస్ పార్టీ నాయకుల రోషం, పౌరుషం? నేను అడుగుతా ఉన్నా. ఆదిలాబాద్లో నల్లగొండలో ఫ్లోరైడ్ బాధ, ఆదిలాబాద్ జిల్లాలో అంటు రోగాల బాధలతోని వందలాది మంది చనిపోయింది. కానీ మన ఆదిలాబాద్ను మన నల్లగొండను విడిచిపెట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క చిత్తూరు జిల్లాకు 7,000 కోట్ల రూపాయల మంచినీటి పథకం పెట్టుకుంటే ఆ రోజు మేము అసెంబ్లీలో పోరాడినాం. ఆ రోజు ఎక్కడ పోయింది మీ పౌరుషం? ఆ రోజు ఎక్కడ పోయింది మీ రేషం అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆ రోజు మీరు స్పందించలేకపోయినారని అడుగుతా ఉన్నాను. ఆనాడు మీరే కదా మంత్రులుగా ఉన్నది, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డిలే కదా అధికారంలో ఉన్నది. ఆ రోజు ఉద్యమకారులను జై తెలంగాణ అంటే చిత్రహింసలు పెట్టినప్పుడు మమ్మల్ని ఆ రోజు మా యాకూబ్ రెడ్డి సర్పంచ్ పొన్నాల లక్ష్మయ్య గారిని జై తెలంగాణ అనుమని అడిగినందుకు ప్రశ్నించినందుకు ఆ రోజు యాకూబ్ రెడ్డితో పాటు 16 మంది ఉద్యమకారులను మీరు చిత్రహింసలు పెట్టినారు. ఒక 5 పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ 3rd డిగ్రీని ప్రయోగించినారు. వైశాచికంగా ఆ రోజు చిత్రహింసలకు గురి చేస్తే కనీసం ఒక్కరన్నా మాట్లాడినారా? హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారింటికి మేము పోయి ఉద్యమకారులను చిత్రహింసలు చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారో ఆచూకు తెలిస్తలేదు, యాకూబ్ రెడ్డిని వాళ్ళందరినీ వదిలిపెట్టండి అంటే కూడా కనీసం స్పందించలే మీరు. అనుకోండి మా రహీమున్నీసా జై తెలంగాణ అంటే ఇదే సిరిసిల్లలో రహీమున్నీసాను చెప్పులతో కొట్టినారు, లాఠీలతో కుళ్ళగొడిచినారు. ముస్లిం మైనారిటీ అయిన ఒక మహిళని చూడకుండా ఆ రోజు కొడితే కూడా మీరు మాట్లాడని ఈ కాంగ్రెస్ నాయకులకు రేషం పౌరుషం బాగుస్తున్నదే? దేనికి? మంచి కోసం వస్తే సంతోషమే, మేమేమి పౌరుషం రావద్దంటలేము. కానీ మరి ఆ రోజు ఎక్కడ పోయింది పౌరుషం అంతా? ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేకపోయినారు? ఇలా ఉన్న మాట అంటే ఇంత ఉలికిపడి ఎందుకు ఇంత తత్రపాటు పడుతున్నారు? ఎందుకు ఈ రకంగా మీరు విమర్శలు చేస్తున్నారు? ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు మాకంటే మీకంటే చాలా తెలివైనటువంటి వారు, అన్ని విషయాలను బాగా ఆకలింపు చేసుకోగలుగుతారు, అన్ని విషయాలను బాగా అర్థం చేసుకోగలుగుతారు ప్రజలు. ఆ రోజు తెలంగాణలో పెట్టాల్సిన విద్యుత్ పవర్ ప్లాంట్, మన దగ్గర పిట్ హెడ్ స్టేషన్స్, పక్కనే బొగ్గు, ఈ పక్కనే గోదావరి నీళ్లున్నాయి, కరెంట్ ఇక్కడ ఉత్పత్తి చేస్తే తక్కువ ధరకు ఉత్పత్తి అవుతుందని మేము అడిగినాం. కానీ తెలంగాణలో పెట్టాల్సిన విద్యుత్ పవర్ జనరేషన్ స్టేషన్స్ ను విజయవాడకో కడపకు తీసుకుపోతే ఆ రోజు టీఆర్ఎస్ ప్రశ్నించింది. మీరు ఒక్కరన్నా మాట్లాడినారు ఆ రోజు? ఎక్కడ పోయింది? తెలంగాణలో పెట్టాల్సిన విద్యుత్ ఉత్పాదన ప్లాంట్లను ఆంధ్రాకి తీసుకుపోతుంటే ఆ రోజు మీలో పౌరుషం ఎక్కడ పోయింది అని నేను అడుగుతా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాజశేఖర రెడ్డి గారు నిండు సభలో తెలంగాణను ఎక్కడి తెలంగాణ, 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అని అపహాస్యం చేసిండు, అవహేళన చేసిండు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఎక్కడ పోయిందండి ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పౌరుషం? ఈ రేషం ఎక్కడ పోయిందండి? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? 2009లో తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంటే రాజీనామా చేద్దాం రండని స్వయంగా ముఖ్యమంత్రి గారే జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళారు. ఆనాడు ఉద్యమ నేతగా కేసీఆర్ గారు స్వయంగా జానారెడ్డి గారి ఇంటికి పోతే రాజీనామాలు చేయకుండా ముఖం చాటేసి పారిపోయింది మీరైతే, రాజీనామాలు చేసి ప్రజల పక్షాన ప్రజల మధ్య నిలబడ్డటువంటి బిడ్డలు టీఆర్ఎస్ పార్టీ బిడ్డలు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చినాం మేము. మీరేమో రాజీనామా చేద్దామంటే చేయకుండా పదవులు పట్టుకొని పాకులాడి పదవుల వెంట ఉన్నటువంటి నాయకులు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ రోజు తెలంగాణ ప్రాజెక్టు మొత్తం పంట పెట్టి, ఫ్లడ్ లైట్లు పెట్టి, రాత్రింబవళ్ళు పనులు నడిపి, తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే పులిచింతల ప్రాజెక్టు దగ్గరుండి కట్టించారు మీరు. ముంపు తెలంగాణ
భార్యను మాత్రం మూడవ పంటకు ఆంధ్రాకు నీళ్లు పోతాయి. దాన్ని ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి దగ్గరుండి కట్టించారు. నల్గొండ జిల్లా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన అక్రమ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు కట్టి నీళ్లు తీసుకుపోతుంటే కేబినెట్ లో ఉండి ఆమోదం తెలిపిన నాయకులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ రోజు ఈ అక్రమ ప్రాజెక్టులను ప్రశ్నించుంటే తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేయమని కొద్దిగైనా మీలో పౌరుషం ఉండి మాట్లాడుంటుంటే కొంతైనా తెలంగాణకు మేలు జరిగి ఉండే. ఒక్కరోజన్నా మీరు మాట్లాడారా అని కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఆ రోజు మీరు మాట్లాడుతుంటే కొంతైనా తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడేవి. ఇవాళ తెలంగాణ ప్రజల కష్టాలకు కన్నీళ్లకు ఆనాడు మీరు ఆ పదవుల కోసం అధికారం కోసం మాట్లాడకుండా ఉండడమే కదా, మీరే కదా బాధ్యత. మీరు కాకపోతే ఆ రోజు మీరు మాట్లాడుంటే ఈ పరిస్థితి వచ్చినా? ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఎజెండా తెలంగాణ, మాకేం రాజకీయాలు కాదు. మాకు ఆ రోజు తెలంగాణనే ఎజెండా, ఈరోజు తెలంగాణనే ఎజెండా. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాగా పనిచేసినాం, ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా మేము పనిచేస్తున్నాం. మా ఎజెండా తెలంగాణ ప్రజల సంతోషం ఉండాలి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలి, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటిది మా ఎజెండా. ఇవాళ మా ముఖ్యమంత్రి గారి తపనల్లా కూడా రైతులకు 24 గంటల కరెంట్ ఎట్లా ఇవ్వాలి, రైతులకు సాగునీరు అందించి 1 కోటి ఎకరాల మాగాణిగా ఈ తెలంగాణను ఎలా మార్చాలి, వారి సంక్షేమ కార్యక్రమాల్ని ఇంకా వేగంగా ఎలా ప్రజలకు అందించాలి, తెలంగాణను ఒక ఆకుపచ్చ తెలంగాణగా ఎంత తొందరగా మార్చాలన్నటువంటిది తపన. ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి మిషన్ భగీరథను పూర్తి చేసి ఒక ఆరోగ్య తెలంగాణ, స్వచ్ఛమైన సాగునీరు అందించి, స్వచ్ఛమైన త్రాగునీరు అందించి దేశంలోనే ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే తొలి రాష్ట్రంగా తెలంగాణను ఆవిర్భవింపజేయాలనేటువంటి తపన ముఖ్యమంత్రి గారిని తప్ప ఇంకో ఆలోచన లేదు. ఇవాళ మీరు చిల్లర మల్ల రాజకీయాలకు పాల్పడుతున్నారు. మా ఆశ ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 530 ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్లు తెచ్చాము. ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మీరు ఎన్ని స్కూళ్లు పెట్టారో అంతకు మించిన రెసిడెన్షియల్ పాఠశాలల్ని ఈ 3 సంవత్సరాల్లో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాల్లో వెలుగు నింపేటువంటి ఒక తాపత్రయం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా మా దృష్టి మాత్రం మరలదు. ఎందుకంటే మీ ఆలోచనల్లో కూడా ఏంది, చిల్లర మల్లర విమర్శలు చేయడం ద్వారా ప్రభుత్వం దృష్టి మరల్చాలనేటువంటిది ఒక ప్రయత్నం మీ. అంటే మా అటెన్షన్ మార్చి మా దృష్టి అభివృద్ధి మీద కాకుండా మీలాగా రాజకీయాల మీద ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కానీ మీరు ఎన్ని విమర్శలు చేసినా మా కమిట్మెంటు తెలంగాణ ప్రజలు, మా హైకమాండ్ తెలంగాణ ప్రజలు, మా దృష్టి తెలంగాణ అభివృద్ధి మీద ఉంటుంది తప్ప మీ విమర్శల ద్వారా మా దృష్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మరల్చుకో. అంటే మీ ఆలోచన ఏంటి, చిల్లర విమర్శలు చేసి మా దృష్టి మరల్చాలి, చిల్లర రాజకీయాలు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించి ప్రజలను ఏదో ఒక రకంగా తప్పుదోవ పట్టించి ఈ ప్రభుత్వం చేయట్లేదని బలినా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం. మీరు మీ ప్రయత్నాలు ప్రజలకు అర్థమైనవి, మీ యొక్క ప్రయత్నాలు ప్రజల దగ్గర కూడా తప్పకుండా విఫలమవుతాయి. మా దగ్గర ఎట్లా మీరు విఫలమైపోయినారు, కానీ ప్రజల దృష్టిలో కూడా మీరు ఇలా అభివృద్ధిని అడ్డుకుంటున్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. కానీ ఒకటి ఆలోచించండి, గెలుపు ఓటములు అనేటువంటివి చాలా సహజం, చాలా దూరం ఉన్నది. కానీ అనవసరంగా చిల్లర రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోకండి. ఇవాళ ప్రజలకు బాగా అర్థమైపోయింది ఎవరెవరు ఎక్కడెక్కడ కేసులు వేస్తారు, ఉద్యోగ నియామకాల మీద కూడా కేసులు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిందల్లా కూడా ఒక బాధతో, ఒక ఆవేదనతో, ఇవాళ అయ్యో తెలంగాణ ప్రజలకు అందాల్సిన ఫలాలు అందుతలేవనేటువంటి ఒక ఆవేదనతో వారు మాట్లాడితే దాన్ని మీరు రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు. బాధను ఆవేదనను వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు. ఆయన తాపత్రయం ఆయన ప్రాణాన్ని లెక్క చేయని మనిషి, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి మనిషి ఇలాంటి చిల్లర రాజకీయాలు మీలాగా చేసేటువంటి ఆలోచన చేయాలి. నేను ఒక్కటే కోరుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు, దయచేసి పెద్ద మనసుతో ఆలోచించండి, పెద్ద మనసుతో ఆలోచించి కేసులు ఉపసంహరించుకోండి. నేను ఇవాళ ఇక్కడ చెప్పట్లేదు, బహుశా మీరందరూ కూడా చూసే ఉంటారు, శాసనసభలో చెప్పాను. శాసనసభ సాక్షిగా ఆ రోజు ఆధారాలతో సహా చూపించాను. నేను చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద, 3 ఏళ్ల కింద చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దొంగ సంతకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లన్న సాగర్ లో కేసులు వేశారని డెత్ సర్టిఫికెట్లు పెట్టి వాస్తవాలను చూపించి శాసనసభ సాక్షిగా 2 చేతులు జోడించి దయచేసి కాంగ్రెస్ నాయకులారా
తప్పుడు కేసులు వేయకండి, తప్పుడు సమాచారంతో కేసులు వేయకండి, అభివృద్ధిని అడ్డుకోకండి అని జానారెడ్డి, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సాక్షిగా శాసనసభలో నిండు సభలో చెప్పిన, ఆధారాలు ఇచ్చిన శాసనసభ సాక్షిగా వారిని ప్రశ్నించి నిలదీసినాం. ఆ రోజు నోరు తిరగలేదు, మాట ఇప్పలేదు, కనీసం సమాధానం కూడా చెప్పుకోలేదు. దాని ఉద్దేశం ఏం కనబడుతుంది? ఇట్స్ వెరీ క్లియర్, కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఐదుగురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు వేసినారు. ఆధారాలు పంపిస్తే గాంధీ భవన్ చూసి చదువుకోండి. ఐ విల్ షో ఆల్ ద ప్రూఫ్స్. మీరు అనవసరంగా నోరు బారేసుకున్నంత మాత్రాన్ను, ప్రెస్ మీట్లు బాగా పెట్టి మాట్లాడినంత మాత్రాన్ను అబద్ధాలు నిజం కావు, ప్రజలు దృష్టిని మీరు మరల్చలేరు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టుకోవాల్సిన అవసరం. ఇవాళ మాకు ప్రయత్నం ఏమైతుంది కోర్టు కేసుల వల్ల? అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది, అల్టిమేట్గా ధర్మం గెలుస్తుంది. మా బాధల్లో ఏంటంటే తొందరగా అందితే ఇంకా కొన్ని రైతు ఆత్మహత్యని ఆపగలుగుతాం కదా అని మా అభిప్రాయం. ఇవాళ కాకపోతే రేపు ప్రాజెక్ట్ చేస్తాం. మీరు 15 ఏళ్ళు కట్టిండ్రు, ఒక్కొక్క ప్రాజెక్ట్ మీది ఏ ప్రాజెక్ట్ మీరు 15 లోపల చేసింది ఒక్కటి చూపిస్తారా? జలయజ్ఞంలో 34 ప్రాజెక్టులు పూర్తి చేసినారు. ఒక్క ప్రాజెక్ట్ అయినా జలయజ్ఞంలో మీరు పూర్తి చేశారా? 34లో చిన్న ప్రాజెక్టులు 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు కూడా ఉండే మా ఆదిలాబాద్లో మధ్య తరహా ప్రాజెక్టులు కానీ, ఖమ్మం జిల్లాలో కిన్నెరసాని, పాలెంబావు చిన్న చిన్నవి 5-10,000 ఎకరాలు. 15 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటే 34 ప్రాజెక్టులు చేపట్టమని గొప్పలు చెప్పే మీరు ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా కొత్తది అని నేను అడుగుతా ఉన్నా. చేయలేదు. మీ తాపత్రయం ఏంటి? మేము చేయకపోతే టీఆర్ఎస్ అని తొందరగా చేస్తే మా అడ్రస్ గల్లంత అవుతుంది అని అంతే కదా. అందువల్ల నేను దయచేసి ఒక్కటే కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, దయచేసి అధికార దాహంతో అభివృద్ధిని అడ్డుకోకండి. మీకు మా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి, కానీ దయచేసి తెలంగాణ ప్రజల మీద కక్ష కట్టకండి, తెలంగాణ రైతాంగం ఉసురు పోసుకోకండి. ప్రాజెక్టులను అడ్డుకోవడం ద్వారా త్వరితగతిన నీళ్ళు వచ్చి రైతులు సంతోషపడతారు. ఇవాళ ఏమైందండి పరిస్థితి? వల్ల మక్కలన్నీ ఎండిపోతున్నాయి, రైతుల కళ్ళల్లో గుడ్లల్లో దుఃఖం, దుఃఖంతో గుడ్డల నీళ్లు గుడ్డలు కప్పుకుంటున్నారు రైతులు. ఇవాళ 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి వర్షం లేదు, అద్భుతంగా పత్తి వచ్చింది, మక్క వచ్చింది, పాపం కలుపు తీసిండ్రు, ఎరువులు వేసుకున్నారు, రైతులు పెట్టుబడి పెట్టిండ్రు, ఇవాళ వాన పట్టలేదు. ఏంటా రైతుల పరిస్థితి? ఎంత దుఃఖంలో ఉన్నది రైతాంగం? ఈ పాపం మీది కాదు, 70 ఏళ్ళ నుంచి మీరు చేసిన దోస కాదు. ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇవాళ ఏం చేస్తున్నాం మేము? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెచ్చి ఈడ ఒక రంగనాయక సాగరు, గాడ ఒక మల్లన్న సాగరు, గాడ గంధమల్ల, ఈడ బస్వాపూర్ గడతాము అని అన్నాం. ఏమైతుండే ఇవాళ? ఒకసారి ఆలోచించండి, మా మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి దయచేసి. ఇవాళ మనకేం వాన వల్లే, కానీ మేడిగడ్డ దగ్గర ఎక్కడైతే మనం కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నామో ఆ మేడిగడ్డ దగ్గర ఈ 2 నెలల 210 టీఎంసీల నీళ్లు కిందికి సముద్రంలోకి పోయి 210 టీఎంసీలు. టీఎంసీకి 10,000 వేసుకున్న 21 లక్షల ఎకరాల పంటకు నీళ్ళు ఇస్తుంది. నీళ్ళు కాలం కాలే, వాన వల్లే, కానీ మీదికేది వస్తున్న వరద, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వస్తున్న నీళ్లు అది వరకు ఉపయోగపడేటివి కూడా కావు, కింద సముద్రంలో పోతున్నాయి. అక్కడ మనం బ్యారేజ్ కట్టి ఆ నీళ్ళని తొందరగా తెద్దామని మనం చేస్తున్నాం. ఎంత గోస ఇస్తాం? ఆడ గౌలివాడ కాడ ఎన్ని కేసులు వేసింది హైకోర్టుల, మేడిగడ్డ కాడ ఎన్ని కేసులు వేసింది హైకోర్టుల, గ్రీన్ ట్రిబ్యునల్, ఈ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్, ఏది మీ కథ? ఈ ప్రాజెక్టు కావద్దు, రైతులు బతకద్దు, నీళ్లు రావద్దు, తెలంగాణ బాగుపడద్దు, ఈ బాగుపడితే కేసీఆర్కు, టీఆర్ఎస్కు మంచి పేరు వస్తుంది. ఇవాళ కాళేశ్వరం అయిపోయి ఈ రంగనాయక సాగర్లుగా మల్లన్న సాగర్లో నీళ్ళు వస్తే ఈ వానవడం దానికి ఏమైతుండే? కాలువల కింద నీళ్ళు ఇస్తే ఆ బోర్ల బాయిలలో నీళ్ళ ఊటలు ఉంటే ఆ కాలువల కింద, ఆ బాయిల కింద, ఈ బోర్ల కింద, చెడ్డ్యాంల కింద ఉండే నీళ్లతో కాలం కాకపోయినా మా పంటలు బతుకుతుండే. మా రైతులు ముఖానికి ఎలా ముఖాన్ని మొగులు పెట్టి చూస్తున్నారు. మొగులు నీకు వానదేవుడా, నీళ్లు కావాలని చెప్పి పూజ చేస్తున్నారు, గుళ్ళల్లో కప్పలు చేస్తున్నారు, నాకుతున్నారు, ఫోటో చూస్తున్నాం పేపర్లలో మేము, ఎక్కడెక్కడో పోయి నాకుతున్నారు, మోకాళ్ళ మీద పూజలు చేస్తున్నారు, శివునికి బిందెలతో నీళ్లతో పూజలు చేస్తున్నారు, కప్పలు తీసుకొచ్చి చేస్తున్నారు, రకరకాల పూజలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? పంటలు కాపాడుకోవాలి, వాడదేవుడా, వాడగొట్టించు అని తాపత్రయపడుతున్నారు మా రైతులు. ఆ తాపత్రయము కేసీఆర్ గారు, ఆ తాపత్రయము టీఆర్ఎస్ ప్రభుత్వాలు. ఎందుకు తాపత్రయపడుతున్నామంటే
కాలం కాన్నాడు కూడా మా రైతన్న ముఖాన్ని మగులు పెట్టి చూడాల్సిన అవసరం లేకుండా కాళేశ్వరం నీళ్లు తెచ్చి 18 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు 18 లక్షల ఎకరాల స్టెబిలైజేషన్, పాత వాటికి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతా ఉంది. దీన్ని మీరు అడ్డుకుంటూ ఇంకా పైకి వెళ్ళి మాట్లాడతారా? మీరు చేసిన కేసులు మీరు కాదా? చూపించమంటారా ఆధారాలు? ప్రూఫ్ చేయమంటారా? రుజువులు బయట పెట్టమంటారా? పంపిస్తే గాంధీ భవన్కు చూసుకోండి, చూసుకొని మాట్లాడండి. ఉన్న మాట అంటే అంత ఎందుకు గుర్తుపడతారండి మీరు? ఎందుకంత ఆక్రోశం మీకు? ఈ పౌరుషం, ఈ ఆక్రోశం ఆ రోజు అధికారంలో ఉన్ననాడు ఇందులో 10వ వంతు చూపించిన కొంతైనా తెలంగాణ బాగుపడి ఉండేది. సో దయచేసి మళ్ళీ కొడుతున్నాను నేను, నేనేమి మీ మీద మిమ్మల్ని తిట్టే మాకేం రాదు. మేము మిమ్మల్ని అసలు మేము ఎప్పుడు కూడా ఆలోచించలేదు. రాజకీయంగా మీరు మాకు కానే కాదు, మాకు ప్రజల మీద విశ్వాసం, మా కష్టం మీద మాకు విశ్వాసం. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా కష్టాన్ని ప్రజలు నమ్ముకొని మేము రాజకీయాలు చేసిన తప్ప బురదజల్లేవు చిల్లర మల్లర రాజకీయాల మీద మేము ఎప్పుడు కూడా డిపెండ్ కాలేదు. కానీ నేను మళ్ళీ కోరుతా ఉన్నాను మిమ్మల్ని, ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోండి, పెద్ద మనసుతో ఆలోచించండి, తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి, మన రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోకండి, రైతుల ఉసురు పోసుకోకండి, ప్రాజెక్టులను అడ్డుకోకండి, నిరుద్యోగ యువకులకు వచ్చే ఉద్యోగ అవకాశాలను అడ్డుకోకండి. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగాలతో చాలిచాలని జీతాలతో అర్ధాకలితో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అడ్డుకోకండి. ఇది దేనికి మంచిది అని అడుగుతా ఉన్నాను. ఏదైనా విడిచిపెట్టిందా మీరు? విద్యుత్ ప్రాజెక్టుల మీద కూడా మీరే వేస్తుంది. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు మీదంతా ఏంది, అధికార దాహం కదా, అధికారం కోసమే మీరు అడ్డుకుంటున్నారు, వేరే ఏం లేదు. కానీ ఎన్నేళ్ళు ఉంటారండి, మస్తేళ్ళు మీరే అధికారంలో, ఈ రాష్ట్రాన్ని అందరికంటే ఎక్కువ పరిపాలించింది మీరే కాంగ్రెస్ పార్టీ. ఈ వెనుకబాటుతనానికి కారణమే మీరు. మీరు అంత బాగా చేసినట్టుంటే మాకు ఇంత కష్టమే, మీరు ప్రాజెక్టు పూర్తి చేసినట్టుంటే మాకు ఇంత ఇవాళ బాధ ఎదుర్కొంటుండే. ఇదంతా కూడా చేసింది మీరే. కానీ ఇవాళ మీ 70 ఏళ్ళ మురికి తొలగించుకోవాలి, 70 ఏళ్ళ మీ పాపాలను మేము కడిగే ప్రయత్నం చేస్తున్నాం. 70 ఏళ్ళుగా మీరు అభివృద్ధిని వెనుకబడేస్తే ఈరోజు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నారు. వల్ల ఉండాలి ఉండండి. ముఖ్యమంత్రి గారి మాట బాధలో నుంచి వచ్చింది, ఆవేదనలో నుంచి వచ్చింది, అభివృద్ధి వేగంగా జరగాలనేటువంటి తపనలో నుంచి వచ్చినటువంటి మాట తప్ప మిమ్మల్ని ఏదో అనాల్సిన అవసరం లేదు. 3 ఏళ్ళు ఎంతో హుందాగా మా పనేంతో మేము ప్రజలకు జవాబుదారితనంగా మేము పనిచేసుకుంటూ పోతుంటే మీరు మాటి మాటికి అడ్డుదలిగి, అడుగడుగునా అడ్డుదలిగి, ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకొని చివరికి పూర్తి స్థాయి దిగజారు రాజకీయాలకు వెళ్ళినప్పుడు ఒక ఆవేదనలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు తప్ప ఇలాంటిది ఏం లేదు. ఇప్పటికైనా ఆలోచించుకోండి, మీరే ఆత్మవిమర్శ చేసుకోండి, ఒక మీటింగ్ పెట్టుకోండి, ఏదైనా మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సెమినారు, ఒక మీ అంతర్గత సమావేశం పెట్టుకొని మీరే ఆలోచించుకోండి. ఆ ఎవరెవరు వేసిన కేసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్ని కేసులు వేసినారు, ఎందుకు వేసినారు, అందులో ప్రజల ప్రయోజనం ఉందా, మీ రాజకీయ ప్రయోజనం ఉందా, మీకు మీరు ఆత్మావలోకనం చేసుకోండి, అప్పుడు ఆలోచించుకోండి. అల్టిమేట్లీ మేము ప్రజల దగ్గర తీసుకుపోతాం, మీ అన్ని కూడా బుక్ వేస్తాం. ఒక బుక్ వేసి ఎక్కడెక్కడ కేసులు వేసిండ్రు, వేసిన అడ్వకేట్లు ఎవరు, వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు, ఎవరి ముఠా, ఈ ముఠా ఇంట్లో ఉన్నది ఎవరు, అన్ని ఆధారాలతో బుక్ వేస్తాం. ఆ బుక్కులు ప్రజల ముందు పెట్టాం, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ప్రజల ముందే మిమ్మల్ని ఎండగట్టడం తప్పకుండా. థ్యాంక్ యూ.